నిజంగా నా మనసులో మాట ఒకటి చెప్పనా? ఏంటి బావా? నీకు నిజంగా నేను వద్దనుకుంటే నాకు ఇప్పుడైనా చెప్పు రోజు. నందిని ఏమైంది? ఏ నందిని? ఏంటి నందిని? నేను అలా పిలవకపోతే ఇంకెలా పిలవాలి? ఏ మళ్ళీ నన్ను అలా పిలిచావంటే నేను ఊరుకోను తెలుసా? ఏముంటున్నావు నువ్వు? నందిని చచ్చిపోయింది. నేను ఆలోచించడం కాదు రోజీ, మీరందరూ బాగా ఆలోచించి వేసిన ప్లాన్ కి నందిని బలైపోయింది. అందుకే సిద్ధు కూడా ఇలా తయారయ్యాడు. మేం ప్లాన్ వేశామా? ఏముంటున్నావు నువ్వు? ఎస్, నందిని చచ్చిపోయింది. అశ్విని, ఏంటిది? నందిని చనిపోయిందా? ఇది ఎలా జరిగింది? ఎలా జరిగిందో నీకు తెలీదా? అశ్విని, నాకు నిజంగా తెలీదు. నటించకు రోజీ, నువ్వు నీ ఫ్యామిలీ అంతా పెద్ద నటులు. ముందు చేయాల్సిందంతా చేసేసి తర్వాత ఏమీ తెలియనట్టు నటిస్తారు. అశ్విని, అనవసరంగా మాట్లాడుకో. ఏ, నేను అన్న దాంట్లో తప్పే ఉంది? నువ్వు ఢిల్లీ వెళ్లే ముందు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంతేశావు. ఢిల్లీ వెళ్తూ నీ మనవడికి నందిని పైకి పంపించేందుకు ప్లాన్ చెప్పేసి ఢిల్లీ వెళ్ళిపోయావు. అశ్విని, నాకు నందిని గురించి అస్సలు తెలీదు. అంటే నందిని షూట్ చేయమని లోకికి నువ్వు చెప్పలేదా? అంటే నందిని లోకి షూట్ చేశాడా? అంటే షూట్ చేశాక లోకి నీకు ఫోన్ చేసి చెప్పలేదా? లేదు అశ్విని, లేదు. నిజంగానే నాకు ఏ విషయాలు తెలియవు. నాకు ఫోన్ చేసి చెప్తే నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తానని వాళ్ళకి తెలుసు. అందుకే నాకెవరూ ఫోన్ కూడా చేసుండ్రు. నీకు ఫోన్ చేసినా చేయకపోయినా లోకి చేయాల్సిన పని పూర్తి చేశాడు. నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా నందిని ప్రాణం పోయింది. లేదు అశ్విని, లోకి ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. సిద్ధు ఇలా బాధపడ్డం నేను సహించలేను, చూడలేకపోతున్నాను. లోకి ఇలా ఎందుకు చేశాడో ఇప్పుడే తెలుసుకుంటాను. బావా, భోజనం తెచ్చాను, తిను. బావా ప్లీజ్ తిను. ఉత్రోసి, నాకు ఆకలిగా లేదు. అదేంటి బావా, నీ మీద ప్రేమతో బెడ్రూమ్కే భోజనం తెస్తే వద్దంటావేంటి? నిజంగా ఆకలిగా లేదు రోజీ. ఇప్పుడు నువ్వు తింటావా తినవా? ప్లీజ్ రోజీ, అర్థం చేసుకో. నేను నిన్ను అర్థం చేసుకోవాలి, నువ్వు మాత్రం ఎవరి బాధని అర్థం చేసుకోవు. రోజీ, అది కాదు. నువ్విలా తిండి తిప్పులు మానేసి బాధపడుతూ ఆలోచిస్తుంటే నీకు ఉద్యోగం తిరిగి వస్తుందా? నీసం వస్తుంది, బాడీ వీక్ అయిపోతుంది. నువ్విలా ఉంటే నేనేమైపోవాలి బావా? నా వల్ల ఒక మనిషి అన్యాయంగా చనిపోయిందనే బాధ నన్ను భోజనం చేయనివ్వట్లేదు రోజీ. గ్రాని వచ్చేసారా? ఏమైంది గ్రాని, కేసు ఏమైంది? మనం గెలిచామా? అమ్మా,
వచ్చేసావా? నువ్వు ఇక్కడ లేనప్పుడు చాలా అనర్థాలు జరిగిపోయాయమ్మా. తెలుసు భార్గవి, తెలుసుకునే వచ్చాను. అయినా నాకెందుకు చెప్పలేదు భార్గవి? ఇంత జరిగినా నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? ఏ, మీ అమ్మ మిమ్మల్ని కాపాడలేదు అనుకున్నారా? భార్గవి, మీరందరూ కష్టాల్లో ఉంటే నేనెలా ఊరికే ఉంటాను? ఆ కేసే కాదు, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాను. కష్టం గ్రానీ, లోకీ కష్టం మీరు పోగొట్టలేరు. లోకీ కష్టంలో ఉంటే చిన్నరోజీ బాధపడుతుంది, చిన్నరోజీ బాధ ఈ ఇంటి బాధ. లోకీ కష్టాల్ని నేను పోగొడతాను. లోకీ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఉద్యోగం పోయిందంటే సొసైటీలో పరువు పోయినట్టే కదా. పోయిన పరువు తిరిగొస్తేనే లోకీ కష్టం పోతుంది. లోకీ ఎక్కడా? పైనున్నాడమ్మా. ఒక్కసారి కుటుంబం కోసం ఆస్తులు వదులుకుని కష్టాలు పడింది చాలలేదు, ఇప్పుడు కేసు వదిలేసి వచ్చిందంట. వదిలిస్తుంది, ఎందుకు వదిలేదు? ఈవిడ సంపాదించిన సొత్తు కాదు కదా. బావా ప్లీజ్ కొంచెం తిను. లోకి, రోజీ, అమ్మమ్మా, రోజీ ఊరుకో. రోజీ ప్లీజ్ ప్లీజ్ ఊరుకో, ఊరుకో రోజీ. లోకి, ఏంటి నువ్వు చేసిన పని? నేను కావాలని చేసిన పని కాదు గిరాని. ఎలా చేసినా చేసింది తప్పే లోకి. నందినిని నువ్వు షూట్ చేయడం కరెక్ట్ కాదు లోకి. తప్పు చేసిన మనిషిని చంపడమే కరెక్ట్ అనుకుంటే ప్రతి మనిషి తప్పు చేస్తుంటాడు. అలా తప్పు చేసిన ప్రతి మనిషిని షూట్ చేస్తావా? నందిని నేను చంపాలని షూట్ చేయలేదు. మరి అంటే నందిని బాడీ దొరకకుండానే తను చనిపోయిందని మీరు డిసైడ్ అయిపోయారా? నేనే కాదు గిరాని, టోటల్ డిపార్ట్మెంటే నమ్మింది, అందుకే నన్ను డిస్మిస్ చేశారు. లేదు లోకి, నందిని బాడీ కానీ కాల్చేసిన బూడిది కానీ ఏవీ దొరకకుండా కేవలం శారీ దొరకడంతో తను చనిపోయింది అని ఫిక్స్ అయిపోవటం కరెక్ట్ కాదు. కానీ తన బాడీని కాల్చిన వాళ్ళు ఆ శారీ తెచ్చిచ్చారు కదా గిరాని. ఏమో లోకి, నమ్మడానికి లేదు. నందిని బ్రతికే ఉంది అని నా అనుమానం. అంటే అమ్మమ్మ, నందిని బ్రతికే ఉందని నీ నమ్మకమా? అమ్మమ్మ, నీ నమ్మకమే నిజమైతే బావ మీద పడ్డ అపనింద పోతుంది కదా. బావ మళ్ళీ ఎప్పట్లా ఆనందంగా ఉంటాడు కదా. మనందరం హ్యాపీగానే ఉంటాం రోజీ, కానీ మనందరం హ్యాపీగా ఉండాలి అంటే ఆ నందిని బ్రతికే ఉంది అన్న నా అనుమానం నిజమవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నందిని మేడం ఖచ్చితంగా చనిపోయి ఉండదు. నేను ఎలాగైనా మేడం ఎక్కడుందో కనిపెడతాను. ఇన్ని రోజులు అందరూ అనుకుంటుంది అబద్ధమని ప్రూవ్ చేస్తాను. మా డేరా బాస్కి నందిని మేడం గురించి పూర్తిగా తెలియట్లేదు. మేడం చంపేదే కానీ చచ్చేది కాదు. మళ్ళీ నువ్వెక్కడ కూర్చున్నావా? అక్కడ మీ అమ్మ మీ అయ్యా నీకోసం కంగారు పడుతున్నారు. ఎందుకు కంగారు? ఎందుకేటి, పొద్దున్నీ ఎటెళ్ళిపోయావో తెలీదు. మరి కంగారు ఉండదా? మరి నీకేటైనా అయితే అవ్వాల్సిందంతా అయిపోయింది కదే, ఇంతకు మించి ఇంకేటవుతుంది? నన్ను ఎంతో ముద్దుగా చూసుకున్నారు, ఏ ప్రమాదం జరగకూడదని ఎంతో జాగ్రత్త పడ్డారు. కానీ ఎవరి కంట పడకూడదో ఆడి కంటే పడ్డాను.
ఇంకా కంగారు ఎందుకు? పొద్దున్న పుల్లోటి గూడెం వైపు వచ్చిందంట. దానికోసం అందరూ ఎదుగుతున్నారు. దానికి నువ్వు ఎదురు పడతావేమో అని భయపడుతున్నారు. ఎదురు పడితే ఏటవుతుంది? మా అంటే ప్రాణం పోతుంది. ఆ రుద్రకాళి నన్ను ఎంచుకున్న రోజే నా ప్రాణం పోయిందే. ఇది ఒట్టి కట్టేనే. మేడంలా ఉంది. ఎస్ మేడమే, డెఫినెట్లీ మేడమే, దొరికేసింది. నా ఆలోచన నిజమైంది. మేడం నిజంగా చనిపోలేదు. మేడం బతికే ఉంది. మేడం, ఐఎమ్ కమింగ్. పదవే మళ్ళీ గూడానికి వెళ్దాం పద. నువ్వు వెళ్ళవే, నేను తర్వాత వస్తాను. మీ అమ్మ మీ అయ్య నీ కోసం చూస్తున్నారే. ఇన్ని దినాలు కళ్ళలో ఎట్టుకుని చూసుకుంటూనే ఉన్నారు. ఇంకా అవసరం లేదు. ఎట్టా చూసుకున్నా ఏం చేసినా పర్వాలేదు. నువ్వు వెళ్ళవే, నేను వస్తాను. మేడం, మేడం, మీకోసం వెతుక్కుంటూ వచ్చాను. మీరు ఎక్కడున్నారా? మీరు చనిపోయారని అందరూ అనుకుంటారు మేడం, కానీ మీరు బతికే ఉంటారని నాకు తెలుసు మేడం. అందుకే మీకోసం వెతుక్కుంటూ వచ్చాను. పదండి మేడం. ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్ళాలా? ఏంటి మేడం, మీరు నన్నే గుర్తుపట్టడం లేదా? చూడు, నువ్వెవరివో నాకు తెలీదు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో. నా పేరు మేడం కాదు, మల్లి. పేరు మార్చారు, వేషం మార్చారు. ఏంటి మేడం, ఏదైనా కొత్త ప్లానా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. జోక్ లేకండి మేడం. ఏంటి? ప్లీజ్ మేడం, మీరు ఏదైనా కొత్త ప్లాన్ వేస్తే నాతో చెప్పండి. ఇష్టం లేకపోతే చెప్పకుండా ఊరుకోండి, కానీ ఇంకా నటించుకోండి. ఇగో పట్నం బాబు, నేనేమి నటించడం లేదు. నిజంగానే నా పేరు మల్లి. నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావో. మీ మడిసి అచ్చం నాలాగే ఉండి ఉంటుంది, అందుకే నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. మీ గురించి నాకు తెలీదా? అచ్చం అదే మొహం, అదే మనిషి. మిమ్మల్ని నేను గుర్తుపట్టలేనా? ఏయ్, ఏటయ్యా నువ్వు? ఓ తెగ నసట్టేస్తున్నావు. ఇది మీ మేడం కాదు, మా మల్లి. హలో. ఏయ్, మధ్యలో నువ్వేంటి? ఈవిడ మా మేడం నందిని గారు. చూడు, నీకు మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళిపో. అసలే ఇది చాలా ప్రమాదమైన అడవి. ఇక్కడ పులులు కూడా తిరుగుతాయి. వెళ్ళి ప్రాణాలు కాపాడుకో. ఇక్కడ పులులే కాదు, రాక్షసులు తిరిగినా నేనేం భయపడను. మీరెన్ని చెప్పినా నేను వెళ్ళను. మిమ్మల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తాను. రండి, వెళ్దాం. రండి మేడం. ఏ రాజీ, ఏ వదులు, మళ్ళీ వదులు రాజీ. ఎవడ నువ్వు? నాకంటే వచ్చావు? నా మళ్ళీ చెయ్యట్టుకుంటావా? నీకెంత ధైర్యం రా. మళ్ళీ ఎవరయ్య? మళ్ళీ ఈవిడ పేరు నందిని. అక్కడ ఈవిడ గురించి నిజం తెలియక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అడ్డలే, నేను ఈవిడ తీసుకెళ్ళాలి. షేరా, నా ముందే నా మళ్ళీ చెయ్యట్టుకుంది కాక, నా మళ్ళీని తీసుకెళ్ళిపోతానంటావా? నన్నే కొడతావా? అది మా మేడం ముందే కొడతావా? మేడం, వీడేలా కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారండి మేడం. రోయ్, మా మేడం ఎవరో తెలుసా? ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? రేయ్, రుద్రకాలంటే ఎవరో తెలుసా? ఈ అడవికి దొర. రేయ్,
ఈడు నా మళ్ళీ సెయ్యట్టుకున్నందుకు ఈడికి శిక్ష ఎత్తున్నాను. ఈ నమ్మోరు దగ్గరికి లాక్కురండ్రా. మేడం మేడం, కొందరు ఒళ్ళు దగ్గరెట్టుకొని వినండి. ఈడు నా మళ్ళీ సెయ్యట్టుకున్నాడు. నేను మెచ్చిన మళ్ళీ సెయ్యట్టుకున్న ఈడికి నేను శిక్ష ఎత్తున్నాను. ఈరోజు నుంచి ఈడి గూడెం దాటిపోవడానికి ఇల్లేదు. రోజు 10 కొరడ దెబ్బలు కొట్టుకోవాలా? ఈడే వండి గూడెమంతా శుభ్రంగా ఊడవాలా? నువ్వెవడు నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి? నేను ఇక్కడ ఉండవు. నువ్వు చెప్పినవి చేయను. రే కాళీ, రుద్ర కాళీ, గూడెం దాటి అడుగు బయట పెట్టావంటే ఎంతనే నీ పానం అమ్మోరికి పలారం అయిపోతుంది. అందరూ ఒంటి మీద సోయించుకొని వినండి. మళ్ళీ నా సొత్తు దాని ఒంటి మీద సెయ్యత్తే వాడెవడైనా సరే వాడికిదే శిక్ష పడుద్ది. కాదంటే ప్రాణం ఎగిరిపోతే రే కటారి గురు, ఆ కొరడా ఈడికి ఇయ్యరాగరు. బొట్టలిప్పి కొరడాతో కొట్టుకో. మళ్ళీ నీ మీద నేను తప్ప ఇంకెవ్వరూ సెయ్యకూడదు. ఇంకెంత మళ్ళీ ఉన్నది, ఇంక 2 తినాలి. అప్పటిదాకా ఎదురు సొత్తా. రే కటారే గురు, ఇది అమ్మవారి దగ్గర పెట్టు. రే కొట్టుకో. అమ్మోరు తల్లి, నా వల్ల అన్నం పుణ్యం తెలియని ఓ మనిషి బలైపోయాడు. అమ్మా నీకు మొక్కుతానమ్మా. నేను ఆ రుద్రకాళికి బలైపోయినా పర్వాలేదు, కానీ నా వల్ల ఇంకో మనిషికి ఇలా అవ్వకుండా చూడు తల్లి. నందనే, నీకేం కాదు నందనే, నువ్వు చనిపోలేదు నందనే. నా మనసు చెప్తోంది నువ్వు నా కోసం బతికే ఉన్నావు నందనే, బతికే ఉన్నావు. నందనే 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 నందనే. సిద్ధు సిద్ధు, ఏమింది సిద్ధు, ఏమింది? ఏం లేదు అశ్విని, ఏం లేదు. అశ్విని, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? రోజీ తీసుకొచ్చింది. గ్రానీనా? అవును. అయినా ఏంటి సిద్ధు ఇది? ఇలా డే అండ్ నైట్ కంటిన్యూగా తాగుతుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇప్పుడు ఆరోగ్యంగా ఉండి ఏం చేయాలి అశ్విని? ఎవరి కోసం నేను హెల్తీగా ఉండాలి? అలా అని చేతులారా ప్రాణం తీసుకుంటావా? రోజు ఇలా తాగుతూ ఆరోగ్యం పాడు చేసుకునే కంటే ఒకేసారి సూసైడ్ చేసుకుంటే బాగుంటుంది కదా. అలా ప్రాణం తీసుకోలేకే ఇలా తాగుతున్నాను అశ్విని. చూడు సిద్ధు, ఒకసారి అద్దంలో నీ మొహం చూడు. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు. ఎంతో డిగ్నిఫైడ్ గా ఉండే డాక్టర్వి ఇలా ఫుల్లుగా తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ పిచ్చోడ్లా అయిపోయావు. ఏం చేయాలి అశ్విని? నందిని మర్చిపోలేకపోతున్నాను.
నందిని చనిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. ఎక్కడ చూసినా నందినే కనిపిస్తోంది, ఎవరిని చూసినా నందినిలాగే అనిపిస్తోంది. తిండి సహించట్లేదు, నిద్ర రావట్లేదు. ఈ మందన్న మరుపునిస్తుంది అనుకుంటే దీని మత్తు మనిషికి ఎక్కుతుంది, కానీ మనసుకి ఎక్కట్లేదు. ఏం చేయాలి అశ్విని? సిద్ధు, ఎంతో చక్కగా ఉండే నువ్వు ఇలా అయిపోవడానికి కారణమైన వాళ్ళని తలుచుకుంటే నా మనసు కోపంతో రగిలిపోతుంది. ఇప్పటికిప్పుడు వాళ్ళని ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది. ఎవరినేం చేసినా నందిని తిరిగి రాదు కదా అశ్విని. అలా అని వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళు చేసింది తప్పని వాళ్ళకెలా తెలుస్తుంది సిద్ధు? అలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే. శిక్ష పడితేనే మనం పలానా తప్పు చేశాం కాబట్టి మనకి శిక్ష పడిందని తెలుస్తుంది. మళ్ళీ తప్పు చేసే ముందు చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తారు. శిక్ష వాళ్ళకి మనమేం శిక్ష వేయగలుగుతాం అశ్విని? వేస్తాను సిద్ధు, ఖచ్చితంగా వేస్తాను. రేపే వాళ్ళందరినీ కలిసి ఒక పెద్ద ఆటం బాంబు పేల్చబోతున్నాను. ఏంటి అశ్విని అది? వెయిట్ అండ్ సీ సిద్ధు. నన్ను వదిలి వెళ్ళిపోదామనుకున్నావా? నన్ను వదిలి ఎక్కడికి పారిపోతావే?